You want this? Do this. You want this? Do this. You want this? Do this. Bro, masturbation chestam bro. Hi. Home కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు, మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది, కింది స్థాయి వాళ్ళకైతే అర్థం కాదు. వాట్సప్ గాయస్, సో గాయస్ టాపిక్ వచ్చరికి మాస్టర్బేషన్ అన్నమాట. సో మన టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి మన జిమ్లో కొంతమంది అయితే ట్రైన్ ఇస్తున్నారు, సో వాళ్ళ మైండ్ సెట్ డిసిషన్ ఎట్లా ఉండదు ఒకసారి అయితే ఒకసారి వీడియో ప్లే చేస్తాం, ఒకసారి చూడండి. వాళ్ళ మైండ్ డిసిషన్ ప్లే అయిన తర్వాత మాస్టర్బేషన్ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. మాస్టర్బేషన్ వల్ల మజిల్ లాస్ అవుతుందా, హెయిర్ ఫాల్ అవుతుందా, అలాగే ఏదన్నా బ్రెయిన్ ప్రాబ్లం ఉంటుందా, సో ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఏ బెనిఫిట్స్ ఉన్నాయి, దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మన వీడియో చివరకు స్కిప్ చేయకుండా చూడండి. మాస్టర్బేషన్ చేస్తావా నువ్వు? చేస్తాను. వీక్లీ టూ టైమ్స్ చేస్తావా? చేస్తే ప్రశాంతం ఉంటుంది, నిద్ర బాగుపడుతుందా? నిద్ర బాగుపడుతుందా మాస్టర్బేషన్ చేస్తే? ఇంకా మా మంచి నిద్ర పడుతుంది. ఇంకా హెయిర్ ఫాల్ అవటం, హెయిర్ ఫాల్ అవ్వడం స్వర్గంలోకి వెళ్ళినట్టు ఉంటుంది. స్వర్గంలోకి వెళ్ళినట్టు మజిల్ లాస్ అనేది ఉండదా నీకు? అంటే జిమ్ చేస్తున్నావు కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు జిమ్ చేసినావు, నైట్ వెళ్ళి వేసినావు, మాస్టర్బేషన్ చేస్తావు, సర్లిమోన్ లాగా నువ్వు మజిల్ లాస్ అంటే ఏముండదా? మాస్టర్బేషన్ చేస్తావు లేదా? చేస్తావు. చేస్తావు బ్రో? వీక్లీ టైం చేస్తావు? వీక్లీ కాదు, మంత్లీ. వన్ టైం మంత్లీ వన్ టైం అంటే చేసేటప్పుడు నీకు ఓకేనా, బాగానే ఉంటుందా? అది మనకి చేయాలనిపించలేదు కానీ మనం అనుకున్న పర్ డే మార్నింగ్ ఉంటుంది కదా, అది మూడు రావాలి. ఎప్పుడు పంటే అప్పుడు మనం చేసామంటే మన ప్రాబ్లమ్స్. ఏంటంటే సో అంటే నువ్వు కంట్రోల్ చేసుకుంటావు, అంటే నీ బ్రెయిన్ నువ్వు బ్రెయిన్ నువ్వు కంట్రోల్ చేసుకుంటావు, సో కాన్స్టెంట్గా పోతుంటావు. చేసిన తర్వాత ఇంకా వేస్ట్ అండి, చెప్పేసుకోవాలి. అంటే నీకు చేసిన తర్వాత నీకు ఫీల్ ఏమి రాదు, అంటే లోన్లీ ఫీల్, అట్లా మజిల్ లాస్ అయ్యట్టు, లేదా హెయిర్ ఏదైనా ఇబ్బంది అవ్వటం? ఇబ్బంది అవ్వదు. అది చేసిన తర్వాత ఏమనిపించింది అంటే ఇంతే నా ఒక 10 మినిట్స్ కోసమే మనం ఇంతలా చూస్తాం, దాన్ని చూసిన తర్వాత మళ్ళీ నార్మల్, ఇంకా 5 చూడటం ఆపేస్తాం, ఇంకా మళ్ళీ నార్మల్ సినిమాలు చూస్తాం అలా ఆటోమేటిక్. సో దానివల్ల నీకు ఇబ్బంది ఏం లేదు మంత్లీ వన్స్ అయితే? అది కామన్, అది కామన్. హ్యూమన్ హ్యూమన్ రైడ్ అది, హ్యూమన్ రైడ్ గ్యాస్ ఇదన్నమాట. అంటే కొంతమంది మెంటెడ్ ఎలా ఉంది, కొంతమంది అయితే వారానికి టూ టైమ్స్ అని, సో కొంతమంది అయితే మంత్లీ వన్ టైం అని, కొంతమంది అయితే డైలీ అని, సో ఇలా అయితే చాలామంది మెంటెడ్ ఉంది. సో ఏదైనా సరే మైండ్ కంట్రోల్, మాస్టర్బేషన్ అనేది మైండ్ కంట్రోల్ చేసుకుంటే ఏదైనా కంట్రోల్ చేయగలం. సో చాలామంది అయితే కంట్రోల్ చేయగలరు, కొంతమంది కంట్రోల్ చేయలేరు, దానికి పూర్తి అడిక్ట్ అయిపోతారు అన్నమాట. చాలామందికి అదే పని అదే దశలో ఉంటుంది, అడిక్ట్ చేస్తుంటారు వాటిని. సో ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే లిమిట్, ఏదైనా లిమిట్, ఏదైనా లిమిట్గా చేసినంత కాలం మనకి ఏమి కాదు, ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు, అంతా ఓకే నార్మల్ ఉంటుంది. మనం ఏదైతే లిమిట్ క్రాస్ చేసి ఏదైనా ఎక్కువసార్లు రిపీట్ చేస్తామో ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అది ఏదైనా సరే, ఏదైనా మనం హెవీ ఫుడ్ తిన్నా కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, లైట్ ఫుడ్ తిన్నా కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మాస్టర్బేషన్ చేయకుండా ఉండకూడదు, వ్యాధిగా చేయకూడదు. ఇకనా మనం ఏదైనా సరే మన స్ట్రెస్లో ఉన్నప్పుడు, ఒత్తిళ్ళు ఉన్నప్పుడు, అంటే మన మాస్టర్బేషన్ గురించి కొన్ని బెనిఫిట్స్ చెప్తాం. ఇప్పుడు మనం మెంటల్గా లేదా ఫిజికల్గా వీక్గా ఉన్నప్పుడు ఓన్లీ ఫ్యూ టైమ్స్ ఎటువంటి మాస్టర్బేషన్ చేసుకున్నప్పుడు మన బాడీ అలాగే మన మైండ్ అనేది ఫ్రీ అవుతుంది, రిలాక్స్గా నిద్రపోతుంది, రిలాక్స్గా హ్యాపీగా బాడీ అనేది నిద్రపోవడానికి అయితే ఉపయోగపడుతుంది. ఇందాక వీడియోలో ఒక పర్సన్ చెప్పాడు కదా, నేను మాస్టర్ చేసుకుంటే నాకు రిలాక్స్గా నిద్ర వస్తుంది, హ్యాపీగా ఉంటుంది అన్నాడు. సో ఆ పని కూడా కరెక్ట్, ఆ పని కూడా మనం టేక్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే కొంతమంది మాస్టర్బేషన్ హెవీగా చేయటం వల్ల మజిల్ లాస్ అయిపోతుంది అంటారు. సో ఇది 99% కరెక్ట్ అని చెప్తాను, ఎందుకంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైజ్ లేదా మంత్లీ ఆర్ ట్వైజ్ అలా చేస్తే ఓకే, నో ప్రాబ్లం, మజిల్ అనేది లాస్ అవ్వదు 100% డ్యామ్ షూర్, మజిల్ అనేది లాస్ అవ్వదు. ఇంకా బాడీ అనేది గ్రో అవ్వడానికి అయితే చాలా ఉపయోగపడుతుంది, అంటే ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ అవుతాం కదా, మన స్ట్రెస్ మొత్తం అవుట్ అయిపోతాయి. సో దానివల్ల మనకి ఎటువంటి డ్యామేజ్ అని ఉండదు. కానీ చాలామంది ఏంటంటే డే మొత్తంలో 3 టైమ్స్ 4 టైమ్స్ అలా చేస్తుంటారు, అటువంటి వాళ్ళకి మజిల్ కాలాస్ కన్ఫర్మ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ బాడీ అనేది అలసిపోతుంది, రికవర్ అవ్వదు. మనం ఇప్పుడు వర్క్ చేసినప్పుడు ఆ మజిల్ అనేది రికవర్ అవ్వదు, రికవర్ అవ్వకుండా ఇంకా స్ట్రెస్ పెరిగిపోతుంది, బాడీ మొత్తం ఆయాసం నీరసంగా వచ్చి పడిపోతుంది, ఏ పని చేయలేరు. సో అటువంటి వాళ్ళే ఖచ్చితంగా మజిల్ అనేది లాస్ అవుతుంది, ఖచ్చితంగా మజిల్ లాస్ అవుతుంది. సో మాస్టర్బేషన్ సైడ్ ఎఫెక్ట్స్లో ఈ మజిల్ లాస్ అని కూడా ఒకటి. ఇంకొంతమంది ఏమంటారంటే మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుందంటారు. అసలు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది?
హెయిర్ ఫాల్ అనేది జెనెటిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది హెయిర్ ఫాల్ అనేది. మీ లాస్ట్ డాడ్ లేదా మీ గ్రాండ్ ఫాదర్, సో అట్లా అనేది హెయిర్ ఫాల్ అనేది వస్తుంది. అంతేకాని మాస్టర్బేషన్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అనేది రాంగ్. సో మాస్టర్బేషన్ చేయడం వల్ల మనకి జింక్ అనేది రిలీజ్ అవుతుంది. సో చాలామంది అడిక్ట్ అయిపోతుంటారు దీన్ని వదలలేకపోతుంటారు, అది లేకపోతే నిద్ర పట్టదు. సో అది చేయకపోయినా కూడా కొంచెం మెంటల్గా ఫిజికల్గా కొంచెం బాధపడే వాళ్ళు చాలా ఉంటారు. అటువంటి వాళ్ళకి జింక్ ట్యాబ్లెట్స్ ఉంటాయి లేదా జింక్ ఐటమ్స్ అటువంటివి అయితే బాగా హెవీగా తీసుకుంటే, సో లైట్గా ఒక 50% అయితే మనం దాన్ని రికవర్ చేయొచ్చు మన బాడీలో పోయే ఆ జింక్ని వాటిని. ఇంకా మాస్టర్బేషన్ చేయటం తప్పేం కాదు, చేసుకోవచ్చు. ఏదైనా లిమిట్ ట్వైస్ మంత్లీ ఒక 4 times ఇట్లయితే ఓకే. అదే పనిగా చాలామంది అది ఒక ఉద్యోగంలా చేస్తుండరు. ఇటువంటి అయితే మిస్టేక్స్ని బంద్ చేయండి. ఎవరైనా సరే జిమ్ చేస్తూ ఉన్న వాళ్ళు, బిగినర్స్ అని ఎవరైనా సరే, మాస్టర్బేషన్ అనేది వీక్లీ వన్స్ అలాగే పెట్టుకోండి. హెవీ చేయడానికి ట్రై చేయొద్దు. కంట్రోల్ చేసుకోండి మీ బ్రెయిన్ ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటారో, మీ మైండ్ సెట్ ఎప్పుడైతే మీకు అండర్ కంట్రోల్ ఉంటుందో అంతవరకు నో ప్రాబ్లం అనమాట ఏం చేసినా సరే. సో చాలామంది డౌట్స్ ఉన్నాయన్నమాట. చాలా ఎప్పుడు కూడా మెసేజ్ చేస్తున్నారు, బ్రో మాస్టర్బేషన్ చేస్తే మజిల్ లాస్ అవుతుంది, హెయిర్ ఫాల్ అవుతుందా, ఇంకైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటున్నావు. మనం ఏదైనా లిమిటెడ్ చేసిన తర్వాత ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఏదైనా హెవీ చేస్తామో, ఏదైనా సరే హెవీ చేస్తామో, అప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి 100% డ్యామ్ షూర్. ఏదైనా సరే మీ మైండ్ కంట్రోల్ అనబట్టి, మీరు మైండ్ కంట్రోల్ చేస్తే అంతా బాగానే ఉంటుంది. కంట్రోల్ చేసిన కాలం ఇంతే ఉంటుంది. ఓకేనా? ఎటువంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, నేను వెంటనే వీడియోస్ అప్లోడ్ చేస్తా. సో గాయస్, ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు అయితే అర్థమైందని అనుకుంటున్నా. అంతే ఇక టాపిక్ వచ్చి అంతే. సో ఇటువంటి సో మన వీడియో అయితే ఇట్లా ఫాలో అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హర్ష ఫిట్నెస్ గురు, యు వాంట్ దిస్ టు దిస్ Yes. You want this? Do this. You want this? Do this.